ఒక ఆబ్జెక్ట్ లో ఒక వాల్యూ యొక్క మెంబర్షిప్ ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ రోహిత్ అండ్ యువర్ వాచింగ్ వాంకీ కోడ్. సో ఇక్కడ మీరు చూస్తే మనం పైథాన్ లో మెంబర్షిప్ ఆపరేటర్ అని ఇన్నుని చెప్తాం. ఓకే, ఇన్నుని మెంబర్షిప్ ఆపరేటర్ అని చెప్తాం. సో ఈ ఇన్నుని యూజ్ చేసుకొని ఒక లిస్ట్లో కానీ ఒక టపుల్లో కానీ ఆర్ ఒక డిక్షనరీలో కానీ ఒక వాల్యూ ఉందా లేదా అనేది చూడొచ్చు. ఇప్పుడు 5 ఇన్ ఈ లిస్ట్లో చెక్ చేస్తున్నాను. సో నాకు ఇదేమి ఇస్తే ఒక బూలియన్ వాల్యూని రిటర్న్ ఇస్తుంది. సో ఇది ట్రూ అంటే 5 అనేది ఈ లిస్ట్లో ఉంది అని అర్థం. సో 100 ఇన్ ఈ లిస్ట్ ఉందా లేదా చెక్ చేస్తున్నా. సో 100 ఇన్ లిస్ట్ ఏమైంది, ఫాల్స్ అయింది, అంటే ఈ 100 అనేది లేదు అని. అలాగే పాండాస్లో ఒక సిరీస్లో ఒక వాల్యూ ఉందా లేదా అని ఇప్పుడు చెక్ చేయాలి మనం. ఓకే, నేను ఇక్కడ సిరీస్గా రీడ్ చేసుకున్నాను. ఓకే, డేటాలో నుంచి ఒక కాలంని తీసుకొని ఆ కాలంని సిరీస్కి కన్వర్ట్ చేసి ఓకే ప్లేయర్ కాలంని తీసుకున్నాను, అంటే స్ట్రింగ్ డేటాని తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు కానీ హెడ్ ఫస్ట్ 5 రోస్ చూస్తే సో నాకు ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు నేను డేవిడ్ బూకర్ అనే ప్లేయరు ఈ ప్లేయర్ నేమ్స్లో ఉన్నాడా లేదా. సో ఎందుకంటే మనకి చాలా ఉన్నాయి, 53,000 రోస్ ఉన్నాయి. 53,000 రోస్లో ఎవరున్నారో లేదో మనం చెక్ చేసుకోవాలనుకుంటే మనం చూడలేం కదా, హెడ్ని యూజ్ చేసి చూడలేం కదా. సో అందుకని డేవిడ్ బూకర్ అనే ప్లేయర్ ఉన్నాడా లేదా ఈ ప్లేయర్ నేమ్స్ సిరీస్లో. అప్పుడు నేను చెక్ చేశాను, నాకు ఫాల్స్ అని ఉంది. కానీ నిజంగా అయితే ఉన్నాడు, కానీ నాకు ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది? ఇక్కడ నేను ఒకటి రాసాను చూడండి, బై డీఫాల్ట్ ఇట్ చెక్స్ ఇన్ ఇండెక్సెస్. అంటే ఇది ఈ ఇండెక్స్లో చెక్ చేస్తుంది. డేవిడ్ బూకర్ అని ఇండెక్స్లో ఉందా, ఇండెక్స్లన్నీ 0, 1, 2, 3 అలా ఉన్నాయి. కానీ అది ఇండెక్స్లో చెక్ చేస్తుంది, మనకేం చేయాలి, వాల్యూస్లో చెక్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డేవిడ్ బూకర్ ఇన్ ప్లేయర్ నేమ్స్ డాట్ వాల్యూస్ అని ఇవ్వాలి. సో డాట్ వాల్యూస్ అని ఇచ్చినప్పుడు మాత్రమే వాల్యూస్లో చెక్ చేసి డేవిడ్ బూకర్ ఉన్నాడు కాబట్టి ట్రూ అని ఇచ్చింది. ఓకే, సో నేను రోహిత్ అని సెర్చ్ చేశాను. రోహిత్ ఎలాగో బాస్కెట్బాల్ ఆడాడు కాబట్టి సో రోహిత్ అనేవాడు ఉండడు. సో ఇక్కడ నేను ఇంకా కొన్ని ఇచ్చాను చూడండి, 500 ఇన్ ప్లేయర్స్ అని ఇచ్చా. అంటే మనకి ఎలాగో 53,000 రోస్ ఉన్నాయి కాబట్టి ఎలా ఇది ఇండెక్స్లో చెక్ చేస్తుంది, 500 ఇండెక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని ఇండెక్స్ని చెక్ చేసింది ఇక్కడ. ఓకే, 500 ఇన్ డాట్ ఇండెక్స్ అని అయినా మెన్షన్ చేయొచ్చు, మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ ఇండెక్స్లో చెక్ చేస్తుంది, మెన్షన్ అయినా చేయొచ్చు. ఓకే, సో లెంత్ అనే ఫంక్షన్ యూస్ చేసి మనం ఇది పైథాన్ ఫంక్షన్, పాండాస్ ఫంక్షన్ కాదు లెంత్ అనేది. లెంత్ అనే పైథాన్ ఫంక్షన్ యూస్ చేసి కూడా దాంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా మనం మెంబర్షిప్ ఆపరేటర్ యూస్ చేసి ఒక పై పాండాస్ సిరీస్లో ఒక వాల్యూ ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఓకే, బట్ మీరు డాట్ వాల్యూస్ అని పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, వాల్యూస్లో చెక్ చేస్తుంటే ఇన్ కేస్. ఓకే, సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.